సో ఆల్మోస్ట్ ఇప్పటికే మీరు ఎంతో మంది ఆర్టిస్టులని ఇంట్రడ్యూస్ చేశారు, అంటే ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక కొత్త జోన్ అని చెప్పొచ్చు. అంటే మీరు ఏం క్రియేట్ చేసిన ఒక మార్క్ ఉంటుంది, అండ్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇంకా ఎంతో మంది ఆర్టిస్టులు వస్తారని మేమైతే అనుకుంటున్నాం. మీరేం చెప్తారు అసలు? అబ్సల్యూట్లీ, దట్ ఈస్ హోల్ ఐడియా ఆఫ్ ది కాన్సెప్ట్. అండ్ ఒకటి మనకి తెలియని చాలా మంది వస్తారు. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా వెన్ దే గో టు ద వెబ్సైట్ దే ఆల్సో క్యాన్ సీ ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఉన్న సూటబిలిటీ వాళ్ళకి ఏంటి అనేది. దట్ ఈస్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్, యూనో. ఎక్కువ మంది వస్తారు, ఎక్కడెక్కడ వాళ్ళకో ఛాన్స్ వస్తారు. అంటే ఇండస్ట్రీకి యాక్సెస్ లేకుండా సపోజ్ ఎక్కడో ఒక ఊర్లో ఉన్నాడు అనుకోండి, ఆ ఊర్లో అతను సెల్ ఫోన్ పెట్టి ఒక కెమెరాతోటి ఒకటి తీసి చాలా మంది ఇంప్రెస్ చేసిన ఉన్నారు ఆల్రెడీ మేము చేసిన టెస్ట్ దాంట్లో, యూనో. సో అంతమందికి యాక్సెస్ దొరికినప్పుడు ఆటోమేటిక్గా ఎనీబడి హూస్ వెరీ గుడ్, వై విల్ పీపుల్. ఇప్పుడు నాకు నచ్చకపోవచ్చు సపోజ్ ఒక పర్టికులర్ యాక్టర్, కానీ ఓటింగ్ ప్రాసెస్లో 70%కి అతను నచ్చాడంటే అది నేను ఇగ్నోర్ ఎలా చేస్తాను? అంత స్టూపిడిటీ అది ఇగ్నోర్ చేయడం, అది అది నా పాయింట్. యా మ్యాక్స్, మీరు అంటే ఇన్ఫ్లుయెన్సెస్ మీద ఎక్కువగా గట్టిగా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రీసెంట్గా ఇన్స్టాలో మీకు ఒక ఏదైనా ఒక పర్సన్ నచ్చిన డాజ్ లుక్లో కావచ్చు, వాట్ ఎవర్, వెంటనే వాళ్ళు మీరు పిక్ చేస్తున్నారు, ఇంటరాక్షన్ అవుతున్నారు, అండ్ మీరే ఎక్కువగా స్టార్స్ చేసేస్తున్నారు. అది యాక్సెప్ట్ చేసి అది అంటే అక్కడ అది మామూలుగా జరిగే పడుతుంది కదా అసలు, అది దట్ ఎవ్రీబడి డస్. ఇప్పుడు మీరు చెప్పిన ఇన్స్టాలో అంటే ఇప్పుడు నేను కేరళ అమ్మాయిని చూసాను, యా. సో అది 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 దట్ ఈస్ వాట్ ఐ లైక్ నా కాంటెస్ట్. కానీ దాంట్లో కూడా మీరు ఒకటి చూస్తే, ఇప్పుడు నేను అమ్మాయిది వీడియో పెట్టి నా ట్విట్టర్లో క్యాన్ సమ్మన్ టెల్ మీ హూ షీ ఈజ్ అంటే దానికి 1.5 million వ్యూస్ వచ్చింది, యూనో. సో అది కూడా ఒక విధంగా ఇది కదా, ఇప్పుడు అంతమంది రియాక్ట్ అయ్యారంటే ఏదో ఉన్నట్టే కదా, అది నా పాయింట్. యా